నమస్తే అండి, నేను అభినయ కృష్ణ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే సార్. నాకు బాగా గుర్తు, నేను చిరంజీవి గారి ఫ్యాన్ని. అయితే ఐ వాజ్ వెయిటింగ్ పవన్ కళ్యాణ్ గారు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. కళ్యాణ్ బాబు అని ఫస్ట్ సినిమాలో పేరు వస్తుంది. సో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఆ సినిమా రిలీజ్ అవుతుందన్నప్పుడు చాలా హడావిడిగా వెళ్ళి లైన్లో నిలబడి మా ఊళ్ళో థియేటర్లో టికెట్ తీసుకొని గొడవల్లో ఆ దూరి సందులోంచి దూరి టికెట్స్ తీసుకొని మరి సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అలాగే ఆ సినిమా తర్వాత మీరు అంటే చిరంజీవి గారు బ్రదర్ అనే లింక్ నుంచి బయటకు వచ్చేసి ఓన్గా మీరు చేసిన సినిమాలు చూసుకుంటే సుస్వాగతమే కానీ గోకులంలో సీతనే కానీ, అంటే సుస్వాగతం సినిమాలో ఆ సాంగ్ ఏదైతే అలయాన హారతిలో ఆ పాట అయితే ఎంతసేపు ఏడ్చానో నేను ఆ పాట గుర్తు తెచ్చుకుని ఆ సినిమా చూసిన అంతసేపు. ఆ ఫాదర్ సెంటిమెంట్ చూసి చాలా ఇమోషనల్గా ఫీల్ అయ్యాము. అంతేకాకుండా తమ్ముడు సినిమా ఇక్కడ హైదరాబాద్కి నేను కొత్తగా వచ్చిన రోజుల్లో హ్యాబిట్స్లో ఒక థియేటర్ ఉంది సంతోష్ సప్న అని చెప్పేసి, ఆ థియేటర్లో చూసాము ఫ్రెండ్స్ అందరం కలిసి, కాలేజ్ హాస్టల్ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళి. సో అప్పుడు ఆ సినిమాలో శాకుంతలకియా అని చేసిన ఆ బిట్ను చూసి ఎంత హిల్లేరియస్గా సూపర్బ్గా ఎంజాయ్ చేసాం మేము. అంటే అప్పటి వరకు ఒక హీరో అంటే సీరియస్గా ఉండి ఫైట్స్ చేస్తూ ఒక సీరియస్ ట్రాక్స్ వెళ్ళేవి, కానీ సడన్గా మీరు ఆ ట్రాక్ మార్చి ఆ శాకుంతలకియా అని చెప్పే ఆ స్టైల్ మాత్రం చాలా 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 నవ్వించింది. అండ్ అలాగే అందులో మీరు బాక్సింగ్ చేయడం అవన్నీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ నెక్స్ట్ ఇంకా తొలి ప్రేమ, ఖుషి, అలా ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క మెట్టెక్కుతూ మీరు ఎంత మంచి స్టేజ్కి వచ్చారంటే పవర్ స్టార్ అనే పేరు లేకుండా ఏ ఆడియో ఫంక్షన్ జరగదు. సో నేను ఒకసారి బాబుగారు, నాగబాబు గారు, నేను ఇక్కడ ట్రావెల్ చేస్తున్నప్పుడు అడిగాను బాబుగారు, సార్ పవన్ కళ్యాణ్ గారు జనాల్లో ఎందుకంత క్రేజు, జనాలకి ఎందుకంత అభిమానం ఆయన అంటే, ఆయన పర్సనాలిటీ, ఆయన మెంటాలిటీ, ఆయన పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరే జనాల్ని ఆయనకు దగ్గర చేసింది. సో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉండే యూనో రిజర్వ్డ్గా ఉంటూ ఎలాంటి ఎవరి మీద ఎలాంటి కామెంట్స్ చేయకుండా తన పని తను చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో అందరికీ హెల్ప్ చేసుకుంటూ, సో అంత మంచి మనస్తత్వం ఉంది కాబట్టే జనాలందరూ ఆయన్ని ఆదరించారని చెప్పేసి బాబుగారు చెప్పారు. నా లైఫ్లో నేను చిరంజీవి గారిని మిలోయర్ కోటీశ్వరుడు సీజన్ ఫోర్లో నేను ఆయన్ని యాక్షన్ కట్ చెప్పడం నాకు అదృష్టంగా దక్కింది. అలాగే నాగబాబు గారికి కూడా ఒక చిన్న వీడియో దానికి నేను యాక్షన్ కట్ చెప్పడం జరిగింది, నా అదృష్టం అది. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే నేను ఇప్పటి వరకు కలవలేకనే పోయాను, అసలు కలవనే లేదు ఇప్పటి వరకు. ఆయన్ని కలవాలని అంటే చూశాను దూరం నుంచి ఫంక్షన్లో, ఆయన వేరే దగ్గర ఉండి నేను అంటే నేను ఎవరో తెలియకపోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి, బట్ ఆయన్ని కలిసి ఆయన్ని కూడా నేను డైరెక్ట్ చేయాలి అనే ఒక కోరిక ఉండిపోయింది. అది తీరుతుందో లేదో తెలీదు, బట్ ఆయన సినిమాలు ఎలాగో చేయాలని అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు వకీల్ సాబ్ వస్తుంది, అలాగే ఇంకా కొన్ని మూవీస్, క్రిష్ గారి మూవీ అండ్ అలాగే హరిశంకర్ గారి మూవీ వస్తుంది కాబట్టి ఈ బర్త్డే నుంచి మళ్ళీ సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి హ్యాపీగా మనమందరం ఫ్యాన్స్ లాగా మళ్ళీ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేద్దాం. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ బర్త్డే రోజు ఇలా విషయం అందజేయడం చేయడం. థ్యాంక్ యూ సో మచ్, అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ సార్. స్టే బ్లెస్డ్. మీరు ఇలాగే మంచి పనులు చేస్తూ మంచి మంచి సినిమాలు తీస్తూ మమ్మల్ని అందరినీ ఇలాగే ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. మీ అభి, థ్యాంక్ యూ.